भारत कम्यूनिस्ट पार्टी नायकत्वा कल वारी कार्यलाचा यहना राष्ट्र जो अक्रम परपाल राष्ट्र राज विवल का पथि सानवड़ इवा जीवन लेने इतना दौर्भाग्यम पैस्थित भारत देशा की ब्रिटिश साम्राज्यवाद वेन तरह इंटर पैस्थि इन रे इंत अक्रम दुर्मार्गम परपाल एदेश पार्टी तो अन्नी राजकीय पक्षा भारत राज गौरव पार्टी విలువలు రాజకీయ విలువల్ని పాటించేటువంటి అన్ని రాజకీయ పక్షాల యొక్క నాయకత్వాలను సమన్వయం చేసుకుంటూ సంఘీభావం తెలుసుకుంటూ కలిసి పోరాడదాం అనేటువంటి దానిలో ఈ రోజు ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీగా మేము ఇవాల కమ్యూనిస్ట్ పార్టీ అధ్యక్షుడి కార్యాలయానికి రావడం పెద్దలందరితో కూడా ఉన్నటువంటి అన్ని విషయాలు తెలుగుదేశం పార్టీ నాయకత్వం జనసేన పార్టీ నాయకత్వం అంతా కలిసి अभी विषय चर्चा मोदी प्रोग्रम का महात्मा गांधी जयंती अक्टोबर रो तेदी महात्मा गांधी गार जयंती रोज निवाड़ी इधर मन धर्म मन बाध्यता भारत पौर स्मृति में उठा प्रति मन संस्कृति की अर्थ पड़े विधा जाति पिता महात्मा गांधी गारिनि वारिकि निवाळुलु अर्पिंचि वारिनि गौरविंचुकोवडं मन बाध्यत आ बाध्यतलो भागंगाने आ रोजु आयनकि निवाळुलु अर्पिंचि इवाळ आंध्रप्रदेश राष्ट्रंलो जरुगुतुन्नटुवंटि अक्रम परिपालन अप्रजास्वामिक परिपालन मीद तप्पुडु केसुलतो ఒక దగాకోర్ విధానంలో ప్రతిపక్షాలను మత్తు పెట్టాలని 14 సంవత్సరాల ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి 10 సంవత్సరాల ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ వారి కుటుంబాన్ని రాజకీయంగా అణిచివేయాలనేటువంటి ధోరణి ఈ ప్రభుత్వం చేసేటువంటి వాటికి ఎదురొట్టి పోరాడాలి ఆ పోరాట ఒక నినాదం తీసుకున్నాము ఆ నినాదంలో అందరిని కలిసి రమ్మని చెప్పి కోరుతున్నాము అదే मैं चपबे निनाद गांधी की चबदा बापू की चबदा अने कैपन तो अक्टोबर रव तारीख नेलूर नगर नड़पुन गांधी बोम सेंटर महात्मा गांधी याग्रह दर अंदर कल कार्यक्रम निर्वानी निर्णय आर्णय प्रकार अंदर कल अंदर सहकारा संघीभावा को तपक कल प्रजास्वाम्य होराट प्रजास्वाम्य पररक्षण राज पररक्षण अंदर मरी दुर्मार्ग परपाल परपाल कार्य जगन रेडी एदर्कानी मरी भारत कम्यूनिस्ट पार्टी अभि కార్యాలయంలో పెద్దలందరి సమక్షంలో మీ ద్వారా ఈ విషయాన్ని చెప్పడం ఒక మెసేజ్ రావడం జరిగింది అది అందరికి కూడా వచ్చింది ఆ మెసేజ్ అందులో ఇవాళ లోకేష్ బాబు గారి తర్వాత బ్రాహ్మణి గారిని తర్వాత ఆరా భౌరేశ్వరి గారిని తర్వాత నందమూరి బాలకృష్ణ గారిని కూడా చేర్చి ఒక మెమో ఫైల్ చేశారనేటువంటి విషయం నిన్న సాయంత్రం తెలియడం జరిగింది దాని వల్ల అధికారికంగా కూడా మా పార్టీ నాయకులు కన్ఫర్మ్ చేసుకుంటున్నాం మా న్యాయవాదులతో కలిసి చర్చించి దాని కూడా కన్ఫర్మ్ చేసుకొని దాని మీద కూడా భవిష్యత్తులో ఏ రకమైనటువంటి నిర్ణయాలు పోరాటాలను ఇంకా ఉద్దృతం చేయాలనో దాని మీద కూడా నేను నిర్ణయం చేయడం జరుగుతుంది థాంక్యూ జనసేన